ఏ టైంలో అందరూ అంటే ఊరంతా ఒక దారైతే ఉలిపి కట్టుదొకదారి అంటారు కదా రామ్ గోపాల్ వర్మ తత్వం అంతే తను సినిమాలకు సంబంధించి సినిమాల గురించి మాట్లాడుకోవాలి మిగతా అది మాట్లాడే హక్కు ఉంటుందా ఉండదా అంటే ఒక పౌరుడుగా ఖచ్చితంగా ఉంటుంది అదే సందర్భం రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కాదు కానీ రాజకీయాలు మీద సినిమాలు తెస్తాడు కాబట్టి సరే సినిమాల దర్శకుడు కాబట్టి అనుకోవచ్చు కానీ ఏ సందర్భంలో ఏది మాట్లాడకూడదో అది మాట్లాడటం లేదంటే అందరూ ఒకదారిలో ఉంటాయి వాళ్ళ చంద్రబాబు గారి విషయంలో ఆయన కంటతడి పెట్టింది ప్రతి ఒక్కళ్ళని కదిలించింది హృదయం స్పందింపజేసింది ప్రతి ఒక్కళ్ళు అవతలలు మాట్లాడింది తప్పనే అంటున్నారు అదే సందర్భంలో వీళ్ళు తిట్టినవి కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు నో డౌట్ కానీ అది తప్పనే అంటారు కానీ దాన్ని ఎవరు సమర్థించట్లేదు ఇవాళ ఈయన సమర్థన విచిత్రమైనటువంటి సమర్థంతో కూడినటువంటివి ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్లో ఏడిస్తే జాలి కాదు జుగుప్సబుడుతుంది ఇది ఎక్కడ కుసంస్కారం ఆడది అంటే పడుకోవడానికో లేకపోతే వాడుకోవడానికో అన్నటువంటి తరహాతో బ నిస్సిగ్గుగా మాట్లాడటం ఆయనకు అలవాటు అదొక దాన్ని కూడా హర్షించేటువంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు మరి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళని అట్లా చేస్తే అంగీకరిస్తారా ఇప్పుడు ఇదైనా సరే నీ కుటుంబ సభ్యురాలను ఇట్లా అంటే లేదా నీ బిడ్డను గురించి ఇట్లాంటి కామెంట్ చేస్తే ఒప్పుకుంటావా అన్నది అంగీకరించిన రోజున దీన్ని అంగీకరించవచ్చు అవతల వాళ్ళని తప్పుపట్టాలి ఖచ్చితంగా అవతల వాళ్ళకి సంబంధించి ఏది తెలుగుదేశం వాళ్ళు కూడా ఎదురుకుండా వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేశారనే దాన్ని క్వశ్చన్ చేయడంలో తప్పే లేదు కానీ ఇక్కడ ఈ విషయంలో సమర్థించి బాబుగారిని సమర్థించి ఆ తర్వాత మాట్లాడితే బాధ్యత తత్వం అవుతుంది